పేతురు వ్రాసిన రెండవ పత్రిక ఒకటి నుండి మూడు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి ఏసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది రెండు రెండు నుండి మూడు తన మహిమను బట్టి గు అతిశయమును మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టినైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక నాలుగో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఐదు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును ఆరు జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని ఏడు భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి ఎనిమిది ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును తొమ్మిది ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును పది అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్తపడుడి పదకొండు మీటర్లు రెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును పన్నెండు కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను పదమూడు పదమూడు నుండి పద్నాలుగు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను పదిహేను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి కొనున్నట్లు జాగ్రత్త చేతును పదహారు ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని పదిహేడు ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా పద్దెనిమిది మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి పంతొమ్మిది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఇరవై ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఇరవై ఒకటి ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి అధ్యాయం రెండు ఒకటి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసి కొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు రెండు మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును మూడు వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచూ మీవలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు నాలుగు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోక కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను ఐదు మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరియు ఏడుగురిని కాపాడెను ఆరు మరియు ఆయన సొదమ గొముర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి ఏడు దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను ఎనిమిది ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను తొమ్మిది తొమ్మిది నుండి పది భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛా పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు పదకొండు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుటవారిని దూషించి వారిమీద నేరము మోపవెరతురు పన్నెండు వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు పదమూడు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఏంచుకొందురు వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు పద్నాలుగు వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును వారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి పదిహేను తిన్నని మార్గమును విడిచి బేవురు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి పదహారు ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతి క్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను ఎట్లనగా నోరలేని గార్ధబము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను పదిహేడు వీరు నీళ్లులేని బావులును పెనుగాలికి కొట్టుకునిపోవం వేగములునైయున్నారు వీరి కొరకు గాధాంధకారము భద్రము చేయబడియున్నది పద్దెనిమిది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకునిన వారిని పోకిరి చేష్టలచేత మరలుకొల్పుచున్నారు పంతొమ్మిది తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా ఇరవై వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకునిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును ఇరవై ఒకటి వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుకే వారికి మేలు ఇరవై రెండు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్లినట్టును అను నిజమైన సామెతే చొప్పున వీరికి సంభవించును అధ్యాయం మూడు ఒకటి ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయచున్నాను రెండు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసి కొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను మూడు అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు నాలుగు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసి ఐదు ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన దేవుని వాక్యము వలన కలిగెననియూ వారు బుద్ధిపూర్వకముగా మరతురు ఆరు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను ఏడు అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నవి ఎనిమిది ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వేయి సంవత్సరముల వలెను వేయి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతముగలవాడై ఉన్నాడు పది అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును పదకొండు పదకొండు నుండి పన్నెండు ఇవన్నీ వీట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త వారై ఉండవలెను పదమూడు అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి నీతి నివసించును పద్నాలుగు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడు పదిహేను మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు పదహారు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు పదిహేడు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబౌదవలను తొలగింపబడి మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండా కాచుకునియుండు పద్దెనిమిది మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక ఆమెన్